చర్చా కార్యక్రమం ఈ రోజు మన చర్చా కార్యక్రమంలో తల్లిదండ్రుల మీద ప్రేమ ప్రతి ఒక్కరికి ఉంటుంది వారు ఒక్కో రూపంలో ఒక్కో రకంగా వారి ప్రేమనైతే చూపించుకుంటూ ఉంటారు టాటిస్ రూపంలో కావచ్చు చాలా రకాలుగా ఇలా వాళ్ళ ప్రేమనైతే చూపించుకుంటూ ఉంటారు మరి అదే విధంగా ఇంకా మన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందిస్తున్న పథకాల పట్ల రైతులైతే చాలా రకాలుగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కూడా చెప్పవచ్చు మరి అదే విధంగా ఆదర్శ రైతులు కూడా ముందుకు వస్తున్నారని కూడా చెప్పవచ్చు అనేక రకాల పంటలను వేస్తూ కొత్త కొత్త పంటలను వేస్తూ ఆదర్శ రైతులు అనేటి వారు ముందుకు వస్తున్నారని కూడా చెప్పవచ్చు మరి అదే తరుణంలో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులపై ప్రేమను చూపించుకుంటూ మరి ఇంకొక రైతుకు ఆదర్శంగా నిలుస్తూ మనతో పాటు ఈరోజు ఒక రైతు మనతో పాటు ఉన్నారు మరి వారినాడు తెలుసుకుందాం వారు వాళ్ళ తల్లిదండ్రులపై ప్రేమను ఏ విధంగా చూపించుకుంటూ దాన్ని ఏ విధంగా రూపుదిద్దారు మరి అదే విధంగా ఒక రైతుకు ఆదర్శంగా ఎలా నిలిచారు మరి ఏ పంట ద్వారా వారు ఆదర్శంగా నిలిచారు అనే విధంగా తెలుసుకుందాం ఆదర్శ రైతు చిన్ని కృష్ణ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరికొన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వారిని అయితే మన స్టూడియోకి అయితే పరిచయం చేసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీరు చెప్పండి మరి ఇలా పంట పొలాలలో మీ తల్లిదండ్రుల చిత్రపటాన్ని చిత్రించాలని ఎందుకు అనుకున్నారు అంటే నేను చిన్నప్పుడు 1962వ సంవత్సరంలో 63-64 సంవత్సరంలో మా అమ్మ నాన్న అప్పుడు వాహనాల సౌకర్యం లేనప్పుడు ఎడ్లవాడి మీద తీసుకుపోయి 16 కిలోమీటర్ దూరంలో కష్టపడి ఆరోగ్యం చదివించారు అక్షర జ్ఞానంతో నేను ఎంతో అభ్యుదయ రైతుగా ఎదగాలిన టెక్నాలజీ తెలుసుకొని మరి వాళ్ళ చదువు అప్పుడు అక్షర జ్ఞానం ఇవ్వకపోతే నేను మామూలుగా పల్లెటూళ్ళలో ఉంటుంటే ఏ జ్ఞానం తెలియకపోవు అక్షర జ్ఞానంతో ఇంత తెలుసుకుంటున్నాం మరి వాళ్ళను మా వరి పంటంలో నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా మా వరి భూమిలో అందరూ వరి పంటతోనే ధాన్యం బియ్యం తింటున్నాం కాబట్టి అదే భూమిలో మా అమ్మ నాన్న చిత్రపటాలను ఎందుకు రాయొద్దు అనే ఆలోచన వచ్చింది మా అమ్మ నాన్న చిత్రపటాలను ఆ భూమిలో చూపించి అందరి తల్లి అందరి పిల్లలకు ఇప్పుడు ఎంఎస్సీ చదివిస్తున్న పిహెచ్డీ చదివిస్తున్న పిల్లలు కూడా వృద్ధాశ్రమంలో వేస్తున్నారు కొంతమంది అలా అందరికీ అలా కాకుండా మార్పు రావాలనే ఉద్దేశం నా ప్రేమ అందరికి కనిపించాలనే ఉద్దేశంతో నేను ఆ భూదేవత మీద భూమి మీద మూడు రకాల వరితో చిత్రపటాలు వేయడం జరిగింది మరి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ తల్లిదండ్రుల రూపకల్పన కోసం చిత్ర రూపకల్పన కోసం వరి పంట అనేది వాడారని కూడా విన్నాము మరి ఎన్ని రకాల వరి పంటలను అయితే యూజ్ చేశారు మరి అదేవిధంగా ఏ విధంగా చిత్రాన్ని అయితే రూపుదిద్దారు మరి ఈ పంట అంటే ఇలా రూపుదిద్దడానికి ఇదే మొదటిసారా ఇంకా ఏదైనా చిన్న చిన్న వర్క్స్ అనేటివి చేశారా ముందుగా ప్రయోగాలు అనేటివి చేసి తర్వాత ఇలా పెద్దగా మీ తల్లిదండ్రుల చిత్రపటాలు అనేది రూపుదిద్దారా అయితే నేను దాదాపు 2007 నుంచి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన అప్పుడు దేశీయవాళి రకాలు మన భారతదేశంలో 17 రకాలు ఉన్నాయి అప్పుడు అప్పటి నుంచి 2012 వరకు ఒక 20 రకాలు సేకరించగలిగిన ఆ విత్తనాలలో మొలిచేటప్పుడే ఎర్రగా కొన్ని నల్లగా పంట కోసిన దాకా అదే కలర్రా ఆ పంట వండుతాయి బియ్యం కూడా అదే కలర్ నల్లగా ఎర్రగా ఉన్న వారు ఎర్రగా వెళ్తాయి మరి దాన్ని ఈ రకంగా ఇటువంటి వరిని నేను ఒక పేరు అంటే నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా 2018లో ఓం ప్రకృతి వ్యవసాయం ఈ వరితోనే రాస్తే ఎలా ఉంటుంది అని చిత్రకారుల సలహా తీసుకొని ఓం ప్రకృతి వ్యవసాయం అని రాయడం జరిగింది అది డ్రోన్తో తీస్తే చాలా బాగా వచ్చింది దాని తర్వాత 2019లో అభిమాన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుపోయింది భారతంలో అందరికి తెలుసు ఆ విషయం మరి ఆ చిత్రపటాన్ని కూడా వరినారుమలతో ఎందుకు తీయద్దరు ఆలోచించి పద్మవ్యూహం ఆకారంలో 49 వరి రకాలతో నేను పద్మవ్యూహం ఆకారం నారుమడి పోయడం జరిగింది తరువాత సంవత్సరంలో విష్ణు చక్రం ఆకారంలో విదేశీ వరి రకాలతోని 11 వరి వంగడాలతోని నిజంగా చక్రం ఆకారములే ఆ పోయడం జరిగింది మరొక సంవత్సరంలో నేను చిన్ని కృష్ణ వేరేటప్పుడు కనిపెట్టినాను వరి వంగడం వరి బియ్యం అమ్మేటప్పుడు చిన్ని కృష్ణ ప్యాక్ అని చిన్ని కృష్ణ బియ్యం అని రాసే బదులు వరిలిన చిన్ని కృష్ణ వరి అని రాసి దాన్ని ఫోటో తీసుకొని ప్యాక్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చిన్ని కృష్ణ వరి అని పొలంలో రాయడం జరిగింది అది చాలా నీట్గా వచ్చింది నిజంగా అది పెయింటింగ్ చేస్తుంది రాసిందిరా అనే మాదిరిగా వచ్చింది అప్పుడు ప్రపంచ దేశాలలో వాట్సాప్లో చూసి కూడా చాలా బాగా రాసామని మెచ్చుకోవడం జరిగింది అవన్నిటితో గమనించి జపాన్ దేశంలో కూడా ఎంఎస్సీ అగ్రికల్చర్ పిల్లలు కూడా రకరకాల బొమ్మలు నేను యూట్యూబ్లో చూడడం జరిగింది మరి యూట్యూబ్లో చూసినప్పుడు అయితే నేను పేర్లు రాసినా కానీ చిత్రపటాలు రాయలేదు అంతవరకు మరి మా అమ్మ నాన్న ఇంత ప్రేమ ఉన్నది భూమి మీద ఎందుకు చాటించే ఉద్దేశంతో ఆ జపాన్ వీడియోలు చూసి
అమ్మ నాన్న చిత్రపటాలు మూడు రకాల వరి వెంగడాలతోనే, అంటే కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి వరిలు, కొన్ని పచ్చగా ఉంటాయి. ఈ మూడు రకాల వరి వెంగడాలతోనే చిత్రపటాలు గీసే వారితోని సహాయం తీసుకొని ఒక ఎకరం భూమిలో నేను చిత్రపటాలు వేయడం జరిగింది. మరి ఈ చిత్రపటం ఇలా రావడానికి ముఖ్య కారణం అంటే మీ స్వయం కృషి అయినా లేకుంటే ఇంకెవరైనా సహాయ సహకారాలు అనేది అందించాలా? అంటే అది చాలా మీరు అడిగిన విషయం చాలా పెద్ద విషయము. అయితే స్వయం కృషి ఏదైనా చేయాలనుకుంటే రైతు దగ్గర చాలా ఆలోచనలు ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, కృషి ఉండాలి. అయితేనే మనం దాన్ని సాధించగలుగుతాం. ఏదో ఒక పెయింటర్ని తీసుకొచ్చి రాయమంటే ఆయన రాయలేడు. దానికి మనదే 75% శక్తి ఆలోచన ఉండాలి. అయితే నేను ఇంతకు ముందు చెప్పిన ఆకారాలు నేను రాయడం వలన నాకు చాలా బాగా అనుభవం వచ్చింది. అప్పుడు ఒక ఆర్టిస్టు అంటే చిత్రకళకారుని కలిసి, మరి మా అమ్మ నాన్న ఫోటోలు నిజంగా వాళ్ళ ఆకారాలు ఇచ్చినట్టు నువ్వు రాయాలి అని ఒక 6 నెలల ముందే ఎండాకాలంలో వారితో మాట్లాడడం జరిగింది. కానీ బురదలో నేను ఎక్కడైనా కానీ పెయింటింగ్ రాసిన బొమ్మలు కానీ నేను బురదలో పొలంలో ఎప్పుడు రాయలేదు. మరి అది కష్టమైన పని, ప్రయత్నం చేద్దాం, నేను కడగడికి ప్రయత్నం చేద్దామని ఆయన కంప్యూటర్లో మ్యాప్ తీసుకొని అమ్మ నాన్న ఆకారంలో వచ్చేటట్టు ఒక తెల్ల కాగితం మీద కంప్యూటర్లో తీసి అప్పుడు కొలతలు చేసి అప్పుడు ఎకరం మడిలో ఆయన కొలతలు కొలుచుకుంటా కట్టెలు అన్ని కట్టెలు చెక్కుంటా పోయి కట్టెలకు వాయులు చుట్టిన తర్వాత కూలి వాళ్ళు మా లేడీస్ అంటే కొంచెం చదువుకుని అర్థమైన వాళ్ళతోని ఈ ఎర్ర కలర్ వరి వాళ్ళు పెట్టిన స్థానంలో ఎర్ర కలర్ వరి వేయడం జరిగింది. దాని పక్కకు పచ్చ కలర్ వేయడం జరిగింది. దానికి తిరుగుబోల బార్డర్ వచ్చేటట్టు అంటే ఒక అద్దం బిల్లలేక కనిపించేటట్టు పంచరత్న వరితోని తిరుగుబోల బార్డర్ వేయడం జరిగింది. ఇది మొత్తం ఎకరం వరిలో వేయడం జరిగింది. వేసేటప్పుడు కూడా ఇంత కరెక్ట్ వస్తారా అని వాళ్ళు కూడా అనుమానాలే ఉండే. మరి వేసిన తర్వాత నెల రోజులకు ఆ ఎకరం భూమిలో ఫోటో దిగలట రాదు కాబట్టి డ్రోన్తో తీపిస్తే అప్పుడు నిజంగా మా తల్లిదండ్రుల ఆకారం కనబడి అప్పుడు నేను చాలా సంతోషపడ్డా. నేను చేసిన కష్టానికి ఫలితం కనిపిస్తున్నదని సంతోషపడ్డా. ఆయన కూడా చూసి ఆయన కూడా ఈ ఫిలింలలో ఈ వాట్సాప్లో ఆ చిత్రకళకారుడు కూడా చూసి ఇంకా కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది మేడం. అంటే కొన్ని తప్పులు పోతే కూడా మళ్ళీ వరివికేసి మళ్ళీ కలర్ వాడి వేయడం జరిగింది. రెండవసారి అదే సరిదిద్దితే అంత కరెక్ట్ ఆకారంలో రావడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చిత్రపట రూపకల్పనకు అంటే ఇప్పుడు చిత్రపటానికి ఒక డిజైన్ అనేది ఏర్పాటు చేయాలి ముందుగా, ఆ డిజైన్ ఎంత సమయం పట్టింది ఏర్పాటు చేయడానికి? మరి ఈ చిత్రపటం ఎంత వైశాల్యంలో అనేది రూపుదిద్దుకున్నది? మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎన్ని ఎకరాల స్థలంలో ఈ చిత్రపటాన్ని అయితే రూపుదిద్దారు? అయితే ఈ చిత్రపటము రావటానికి కరెక్ట్ ఒక ఎకరం భూమిలో వేయడం జరిగింది. దీన్ని వేయడానికి మూడు రకాల వరి వెంగడంతో వేయడం జరిగింది. మరి దీన్ని ఎలా చేసినామంటే ఫస్ట్ పంచరత్న బంగారు గులాబీ చింతలు సందాలను వెరైటీ నారుమడి పోసి 25 రోజుల తర్వాత పెరిగిన తర్వాత వాళ్ళు చిత్ర కళాకారులు చూపించిన ప్రకారంలో ఇది ఈ విధంగా నారుమడి మూడు రకాల వరి వెంగడాలతో వేయడం జరిగింది. ఇలా వేస్తేనే ఒక ఎకరం భూమిలో ఈ చిత్రపటం కనబడది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ పంట అయినా సరే ఇప్పుడు ఈ కాలం నుంచి ఈ కాలం వరకు ఈ సీజన్లో ఈ పంట అని ఉంటుంది. మళ్ళీ అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ పంట ఇంతకాలానికి మన చేతికొస్తుందని కూడా ఉంటుంది. వరి పంట చేతికొచ్చిన తర్వాత మరి ఆ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే చిత్రపటాలు అయితే వరితో అయితే నిర్మించారో ఆ ప్రాంతంలో మళ్ళీ ఇంకా వేరే పంట ఏదైనా వేసే అవకాశం అయితే ఉందా? మరి ఇంకా లేకుంటే అదే పంట అదే ప్లేస్లో మళ్ళీ అలాగే చిత్రపటాలను అయితే రూపుదిద్దుతారా? అయితే మేమిప్పుడు అది మొత్తం కలిసి ఈ వరి పంటల వయస్సు 135 రోజులు, మరి నారుమడికే 25 రోజుల వయస్సు అయింది. నారు వేసినాక నెల రోజులకు ఈ చిత్రపటం కనబడ్డది. అయితే ఆ 30 రోజులు ఆ 25 రోజులు 50 రోజుల వయస్సు అయిపోయింది. ఇంకొక 70 రోజుల వయస్సు ఉంటుంది కాబట్టి ఆ 70 రోజులలోనే ఆ 70 రోజుల వరకు వరి కోత వరకు దీని ఆకారం చూడవచ్చు. కాకపోతే వరి పంట పుట్టకొచ్చే దశ దాకా చాలా ఆకారం మంచిగా వస్తుంది జోడుతోందిస్తే. ఎప్పుడైతే వరి ఈ నీటి లంగుతుందో అప్పుడు చిత్రపటం కొంచెం అటు ఇటు గూనిగూని అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు చూసిన వాళ్ళకే అంటే ఖచ్చితంగా ఒక 2 నెలలు ఈ చిత్రపటాలను డ్రోన్ ద్వారా చూడొచ్చు మనము. మరి తర్వాత కూడా చిత్రపటాలను చూడాలా, మరి వచ్చే ఈ పంట కోసిన తర్వాత ఏం చేద్దామనే ఆలోచనల కోసము ఇప్పుడు నేను గిన్నిస్ బుక్ అప్లై చేయడం జరిగింది. గిన్నిస్ బుక్ అవార్డు తీసుకోవడానికి కొంచెం సమయం లేట్ అవుతాడట, 2-3 నెలలు అవుతాడట. మరి ఒకవేళ ఈ వరి పంట కోసిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి మేము చూస్తామో అంటే మరి ఇంత కరెక్ట్ అప్పటికి వేస్తామో లేదో తెలియదు. దానికోసం వరి కోసేటప్పుడు కిందికి కోపించి ఆ మెదలు తీసి ఇంకొక మడిలో వేసి అప్పుడు దాన్ని మోపులు కొట్టి ఇళ్ళకి ట్రాక్టర్ రాకుండా ఇళ్ళకి ఎవరికి గోదలు రాకుండా
దీన్ని వరి మొదళ్లకు మళ్ళా పల్లిపిండి వేపపిండి ఎజ్జబస మూడు కలిపి చల్లి నీళ్లు వారిస్తే మళ్ళా ఇగురు వస్తుంది. అంటే రెండవ పంట కూడా వరి పంట వండియచ్చు. ఇంతకుముందు కూడా పండించిన దాఖలాలు ఉన్నాయి. కానీ దిగుబడి ఇప్పుడు ఎకరానికి 20-25 బస్తాలు వెళ్తే అప్పుడు మాత్రం 10 నుంచి 15 బస్తాలు వెళ్తాయి. కాకపోతే చిత్రపటాలను చూడవచ్చు. ఆ విధంగా మళ్ళా రెండవ పంటలు కూడా చిత్రపటాలు చూడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి పంచరత్న బంగారు ఇలా చాలా రకాలు అంటే మూడు రకాల పంటలనైతే ఒకే చోట పండించారు. ఇలా ఒక రైతుకి ఆదర్శంగా నిలుస్తూ రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఇంతవరకు ఎన్ని అవార్డులనైతే పొందారు? అయితే ఈ చిత్రపటాల బొమ్మలు డ్రోన్తో తీయగానే అన్ని టీవీ ఛానల్ వారు, K6 వారు, పత్రికల వారు అందరూ ప్రచారం చేయడం వలన అందరికీ తెలిసిపోయింది, ప్రపంచమంతా చూడడం జరిగింది. మరి ఇంత మంచి అవకాశం ఉంది అని మన K6 జర్నలిస్ట్ గారు ఒక గిన్నిస్ బుక్లకు అప్లికేషన్ పెట్టుకుంటే అస్తే రాని లేకపోతే లేదని చెప్తే సలహా ఇస్తే నేను గిన్నిస్ బుక్ అప్లై చేయడం జరిగింది. అప్పుడు ఆ గిన్నిస్ బుక్ వాళ్ళు పరిశీలన చేసేటప్పుడు వండర్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు వాళ్ళకు కూడా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మా పొలాలకు వచ్చి 13వ తారీఖు 9వ నెలలో మా పొలాలకు 4 అనుబంధ సంస్థలు వచ్చి పొలమంతా పరిశీలన చేసి ఎంత వెడల్పు వేసినాం, ఎంత పొడవులు అడ్డం, అంత కొలతలు తీసుకొని అప్పుడు మన జిల్లా అధికారుల సమక్షంలో, గ్రామ సర్పంచ్ సమక్షంలో, గ్రామ రైతుల సమక్షంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, భారత్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు ఈ సంస్థల వాళ్ళు మా పొలం చూసి సంతోషపడి నాకు ఆ రోజు మెడల్స్, మెమెంటో, సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. తరువాత అంటే ఇంత ఈ 10 ఎకరాల పొలంలో ఈ ఎకరం నీ భూమి 10 ఎకరాల భూమిలో ఒక ఎకరం మడిలో ఇంత చాలా చక్కగా చేసినావు, ఇది ప్రపంచంలో ఎవరు చేయలేదు, ఇంకా చాలా ఇటువంటి గిన్నిస్ బుక్ అనుబంధ సంస్థలని వారికి కూడా దరఖాస్తు పెట్టుకోమంటే నేను ఇంకా 11 సంస్థలకు దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. ఆ సంస్థల వారు కూడా దీని ఆధారం పట్టుకొని మొన్న 7వ తారీఖు 10వ నెల నాడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున 11 అనుబంధ సంస్థల వారు అబిడ్స్లో ఒక పెద్ద హాల్లో రైతుల ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు చేసి అప్పుడు నాకు 11 సంస్థల వాళ్ళు నాకు రికార్డులు ఇవ్వడం జరిగింది. ఆ సంస్థల పేరు ఏంటంటే కోహినూర్ బుక్ ఆఫ్ రికార్డ్, జై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, ట్రెజర్ మెడల్ బుక్ ఆఫ్ రికార్డ్, గ్రాండ్ వరల్డ్ రికార్డ్స్, ఫ్రీడమ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఫోకస్ వరల్డ్ రికార్డ్స్, గ్లోరీ వరల్డ్ రికార్డ్స్, విశ్వం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్స్ ఫోరం, స్టేట్ బుక్స్ రికార్డ్స్ ఇండియా, డైమండ్ వరల్డ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే 11 సంస్థలు ఆ 7వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు నాకు ఈ రికార్డులు 15 సంస్థల రికార్డులు నాకు అందినాయి. మరి ఇప్పుడు 15 తారీఖు రాబోయే 15వ తారీఖు 10వ నెల రామేశ్వరంలో అబ్దుల్ కలాం అవార్డు కూడా నాకు ఇస్తామని ప్రకటన చేసిండ్రు. నేను రామేశ్వరం వెళ్ళి తీసుకోబోతున్నాను. మరి ఇదే నెలలో 18వ తారీఖు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వారు నేను ఈ బొమ్మలు గీసినందుకు వాళ్ళు మెచ్చుకొని వాళ్ళు కూడా 18వ తారీఖున ఢిల్లీలో అవార్డు ఇవ్వడానికి ఆహ్వానించారు. నేను వెళ్ళి తీసుకుంటున్నాను. ఈ చిత్రం ఎవరైతే నాకు సలహా ఇచ్చిండ్రో ఆర్టిస్టులు, ఆ చిత్రకళాకారులు వాళ్ళని కూడా మెచ్చుకొని వాళ్ళని కూడా పిలిపించి ఆయన కూడా అవార్డు ప్రదానోత్సవం చేస్తున్నారు. ఇది ఆ రెండు అందుతే నాకు 17 అవార్డులు అందుతాయి. అదే కాకుండా రాబోయే 3 నెలల్లో గిన్నిస్ బుక్, లింకా బుక్ అవార్డు కూడా దరఖాస్తులు పోయినాయి. వాళ్ళ దరఖాస్తులు రసీదులు కూడా నాకు అందినాయి. ఈ 3 నెలల్లో వాళ్ళే కూడా నాకు అందుతున్నట్టు సమాచారం అందింది. నేను ఈ చిత్రపటాలు అమ్మ నాన్న చిత్రపటాలను చేయడం వలన నాకు ఇన్ని అవార్డులు వస్తాయని నేను ఊహించుకునే నన్ను ఇన్ని అవార్డులు ప్రపంచం గుర్తించి ప్రపంచ లెవెల్లో ఇన్ని అనుబంధ సంస్థలు నాకు అవార్డు ఇచ్చినందుకు నేను చాలా చాలా సంతోషపడుతున్నా. ఆ రెండు అవార్డులు కూడా అంతే నాకు మొత్తం 19 రికార్డులు అందినట్టు అవుతుంది. ఇంతకుముందు ఎన్నో అవార్డులు తీసుకున్నారు, ఇవార్డులు తీసుకున్నా, కానీ ఇలా ప్రపంచ ఇంటర్నేషనల్ అవార్డు తీసుకోవడం ఇది మొదటిసారి. నేను చాలా ఒక రైతుకు ఆనందంగా ఉన్నాను. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం మిమ్మల్ని అందరూ ఆదర్శ రైతు అని పిలుస్తున్నారు. మరి మన దేశంలో అంటే మన దగ్గర వరి ఎక్కువగా పండిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. మరి వరి పండించే వరి రైతుకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఒక ఆదర్శ రైతుగా? అంటే నేను ఏమంటున్నా అంటే ఆరోగ్యంగా ఉంటేనే ఏదన్నా సాధించగలుగుతాం. ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉంటేనే అన్నీ సాధించగలుగుతాం. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయమే చేయాలి. మరి ప్రకృతి వ్యవసాయం చేయాలంటే
ఇప్పుడున్న పంటలు కాకుండా దేశీయవాలి వరి రకాలు మన భారతదేశంలో 10000 రకాలు ఉన్నాయి అంటే 80 రోజుల కోతకొచ్చేటి నుంచి 215 రోజుల కోతకొచ్చే వంగడాలు ఉన్నాయి మరి రైతులకు ఏ వరి ఎటువంటి కాలంలో అయితే సరిపోతో నీళ్ళ వసతి బట్టి వర్షాల ఆధారంగా వండిచే పంటలు కూడా ఉన్నాయి అటువంటి రకాలు వండిచుకొని ఒక కార్యక్రమం సరిపోయేంత అంటే ఎకరాల కావన మొత్తం 10 ఎకరాల చేసుడు కాదు ఒక కార్యక్రమం పండించుకొని అటువంటి రకాలు బియ్యం ముడి బియ్యం రూపకంలో వంట చేసుకుని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాము నేను 2005 లో చాలా రోగాలతో కుమిలిపోయేవాన్ని మందులు తినకుండా వ్యవసాయం చేసేవాన్ని ఇటువంటి ప్రకృతి వ్యవసాయం చేసి దేశీయవాలి వారి వంగడాలు పండించుకుని నుంచి నేను చాలా ఆరోగ్యంగా తయారైనా ఇలా అందరూ ఇటువంటి ఆహారం తింటే 100 సంవత్సరాలు ఏ రోగం లేకుండా బతకచ్చు హాస్పిటల్ పాలు హాస్పిటల్ ఖర్చు పెట్టుకోకుండా బతకచ్చు అని నేను అందరు రైతులకు నేను సందేశం ఇస్తున్నాను రెండవది ఏంటంటే మరి ఈ చిత్రపటాలు ఇంత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపచ్చినందుకు అందరికీ మార్పు ఏమొస్తుందంటే బతికినప్పుడు తల్లిదండ్రులకు ఎంతో సేవ చేసిండు మరి చనిపోయిన 20-22 సంవత్సరాలకు కూడా వాళ్ళను భూదేవత మీద చూయించి మరి ఇతర పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ చూడాలా అనే ఆకర్షణ రావడానికి కూడా నేను చేసే నాయంత ఈ కృషి చేయడం జరిగింది చాలామంది మార్పు కూడా జరుగుతుందని అనుకుంటున్నాను ప్రతి రైతు ఎప్పంతోని పంట అంటే ఫస్ట్ ఖరీఫ్లో జూలై 4 వస్తున్నాయి జూలైలో వస్తుంటే పంట సరిగా రాదు ఇప్పుడు ఈ రెండో పంట అందరూ ఇప్పుడు వరి కోతలు అయిపోతాయి ఇంకా నెల రోజులల్లో అది నవంబర్ 15 నుంచి నవంబర్ లాస్ట్ వరకు 4 వస్తున్నాయి తప్పకుండా డిసెంబర్లో వస్తే దిగుబడి తగ్గుతుంది అప్పుడు కోత కష్టప్పుడు ఎండలు బాగా మూలుతాయి ఆ పూత రాలిపోతుంది రోగాలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు నార్మల్గా వస్తున్నాలో డిసెంబర్ నాటేసుకుంటే చలి ఫుల్ అస్టల్ చలి తట్టుకునేటట్టు ఉంటుంది వరి రోగాలు కూడా రావు ప్రతి రైతు ఈ విధంగా చేసుకున్నాడు మనం తినే ఆహారం దేశీయవాలి రకాలు పండించుకోవాలంటే వర్షాకాలం పండించుకుంటేనే ఆ చల్లదనంలో పండుతాయి కాబట్టి పోషకాలు బాగుంటాయి తినడానికి వర్షాకాలమే పండించుకొని తర్వాత మార్కెట్లో అమ్మడానికి రెండో పంటల ఈ సైంటిస్టులు కనిపెట్టిన రకాలు పండించుకొని అందరూ ఇట్లా పండించుకుంటే అందరికి ఆదాయం వస్తుంది ఆరోగ్యం ఉంటామని నేను సలహా ఇస్తున్నాను చాలా కృతజ్ఞతలండి మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని మా కేసీ ప్రేక్షకులకు అందించినందుకు మరి విన్నారు కదండి ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు చెప్పిన మాటలను మరి ప్రతి ఒక్కరు వరి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించి కొత్త కొత్త విధానాలతో ముందుకు వచ్చి మీరు కూడా ఒక ఆదర్శ రైతుగా ముందుకు రావాలని కూడా కోరుకుంటూ మరి ఇది ఈరోజు చర్చ కార్యక్రమం తిరిగి ప్రసారమయ్యే మరో చర్చ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ కేసీ